మీరు వినాలి, 40,000 కోట్ల రూపాయలు మన ఆంధ్రదేశా నుంచి కంప్యూటర్స్ మన ఎగుమతి జరుగుతుందంటే సాఫ్ట్వేర్ ఈజ్ ద రెస్పాన్సిబుల్ పర్సన్. 40,000 కోట్ల రూపాయల సాఫ్ట్వేర్, దీనికి పునాది వేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజీలు కావాలని పల్లెటూరులో ఉన్న వాళ్ళు కూడా ఎక్కడో ఇతర రాష్ట్రాలకు వెళ్లి డబ్బంతా అక్కడ ఇచ్చేస్తున్నారన్న ఉద్దేశంతో ఆంధ్ర రాష్ట్రంలో మంచి ఇంజనీరింగ్ కాలేజీలు కావాలని చెప్పి ఏర్పాటు చేసిన మొట్టమొదటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. 9 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రానికి యువతకు, ఈ రోజున యువత అంటున్నారు, ఇట్ ఇస్ ట్రూత్, యువత బాగుపడాలని, యువత ఇతర దేశాలకు వెళ్లాలని, యువత క్షేమంగా ఉండాలని, విలేజుల్లో ఉద్యోగం లేకుండా అవస్థ పడుతున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాన్ని కల్పించి కంప్యూటర్స్ అంటే ఇది, మన ఆంధ్ర రాష్ట్రం అంటే ఇది అని ఇతర దేశాల్లో చాటి చెప్పిన మొట్టమొదటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మై డియర్ స్టూడెంట్స్, ఇట్ ఇస్ ఎ ఫ్యాక్ట్, నోబడీ కెన్ సే. కొన్ని పార్టీలు చెప్పొచ్చు కాక, నేను ఏ పార్టీకి సంబంధించిన వాడి కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్, చంద్రబాబు నన్ను ఎంతో ప్రేమగా పిలిచాడు, దట్ ఈస్ డిఫరెంట్ మ్యాటర్, దిస్ నాట్ ది వేదిక. కానీ ఎవరైనా నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోవాలి. 9 సంవత్సరాలు ఎంత అద్భుతంగా పరిపాలించి న్యాయంగా ధర్మంగా ఎంత చేశాడో మీకు తెలుసు. ఈ రోజు చెప్పినట్టుగా ఎంతమంది జైళ్లలో ఉన్నారో మీ అందరికి తెలిసిందే. అటువంటి అవినీతికి పాల్పడకుండా క్రమశిక్షణతో, తెలుగుదేశంలో ఒక కులానికి సంబంధించింది కాదు, అన్ని కులాలకు సంబంధించింది అని అన్నగారి సిద్ధాంతాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. నేను ఆ మధ్య ఫ్లారిడా వెళ్లాను, ఆయన చెప్పింది కాదు. నేను మామూలుగా వెళ్లి, నేను నా వైఫ్ వెళ్లి మామూలుగా హోటల్ దిగాం. ఫ్రమ్ విచ్ ప్లేస్? ఐ ఫ్రమ్ ఇండియా. ఇండియా వేర్? హైదరాబాద్. అంటే ఎవడి వాడికి హైదరాబాద్ ఏం తెలుసు అని అంటే, ఫ్లారిడాలో ఓ మిస్టర్ నాయుడు ఈజ్ ప్లేస్ అన్నాడు. ఇట్ ఇస్ షాక్ టు మీ, రియల్లీ ఇట్ ఇస్ షాక్ టు మీ. అరే అప్పుడు అన్నాను, కొంచెం జలసీ ఏర్పడింది నాకు. అరే చంద్రబాబుకి ఎంత పేరు వచ్చిందా, మానవుడిగా కొంచెం సైకలాజీగా కుళ్ళు అవి ఉంటాయనుకోండి, నేను కూడా కొంచెం అలా జలసీ ఫీల్ అయ్యాను. బట్ ఐ ఫీల్ ప్రౌడ్ ఫర్ దాట్. ఎక్కడో ఫ్లోరిడా ఏంటి, భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం ఏంటి, ఆంధ్ర రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఏంటి, ఆయన గురించి ఫ్లారిడాలో మామూలు పుట్టువాడు ఫ్రమ్ నాయుడు ప్లేస్ అని అంటే ది గ్రేట్ గోస్ట్ నారా చంద్రబాబు నాయుడు. కాబట్టి యువతకు ఈ రోజున ఇతర దేశాల్లో ఎంతో మంది వెళ్లి విద్యార్థులు ఉద్యోగం చేస్తున్నారంటే ఆ ఘనత, ఆ పునాది వేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు. 100 సంవత్సరాలు అష్టైశ్వర్య ఆయుధాఖ్యలతో ఆ షిరిడి సాయినాథుడు, వెంకటేశ్వరుడు, కాళహస్తీశ్వరుడు, కాణిపాక వినాయకుడి ఆశీస్సులతో మళ్లీ ఒక మంచి స్థానానికి నువ్వు రావాలని మనసావాచ మా అందరి విద్యార్థుల తరఫున, పేరెంట్స్ తరఫున కోరుకుంటున్నాను. 4.5 సంవత్సరంలో ఏం చేశాడో, మట్టి, ఇసుక, భూమి, భూస్వామి అయిపోయాడు. అందుకే ఆవేదన. ప్రజలు కాలం ఎల్లవేళలా ఒకటి కాదు. నువ్వేమైనా పుచ్చపల్లి సుందరయ్యవా, నువ్వేమైనా గౌతు లచ్చన్నవా, నువ్వేమైనా అది కలకత్తాలో ఆయన జ్యోతిబాస, కేరళలో ఇంకొక ముఖ్యమంత్రి, ప్రారంభంలో డబ్బు లేదు, ఇప్పటికీ డబ్బు లేదు వాళ్ళకి. ప్రారంభంలో నీకు ఎంత ఆస్తి, ఈరోజు ఆస్తి ఎంత? కెన్ యూ ఆస్క్ హిమ్? కెన్ యూ టేక్ హిస్ హిస్టరీ ఫ్రమ్ ది బిగినింగ్? కెన్ యూ ఓపెన్లీ టెల్ ఎనీ ఆంధ్రజ్యోతి ఆర్ యువర్ సెల్ఫ్ ఈజ్ ఆస్కింగ్ మీ? కెన్ యూ? ఇట్ ఇస్ ఓపెన్ ఛాలెంజ్. హౌ ద మనీ కేమ్ టు మీ ఐ విల్ షో. ఫ్రమ్ 1975 మా గురువు గారు ఇంట్రొడ్యూస్ చేసినప్పటి నుంచి ఎలా వచ్చింది, క్లియర్. గో ఫర్ 15 ఇయర్స్ బ్యాక్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులోకి వెళ్ళి ఫైల్ తీ. కెన్ యూ టెల్ ఆన్సర్ అబౌట్ హిమ్? కెన్ యూ గో అండ్ ఆస్క్ హిమ్ హౌ మచ్ మనీ? ఈజ్ నాట్ పుచ్చలపల్లి సుందరయ్య, ఈజ్ నాట్ గౌతమ్ లచ్చన్న, ఈజ్ నాట్ సంబడి ఎల్స్. ఇఫ్ యూ ఆస్క్ మీ హౌ ఇట్ కేమ్, కమ్ ఆన్, యూ ఆస్క్ హిమ్ టు షో. ఐ స్టేడ్ ఇన్ ది కార్ షెడ్. యూ ఆల్సో స్టేడ్ ఇన్ ద స్మాల్ గుడిసె. బట్ హౌ దిస్ ప్రాపర్టీస్? ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ నౌ.
I will tell the public, they must know. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.